ఇప్పుడు ఒక అత్యద్భుతమైన ప్రాంతానికి మనం ప్రయాణం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం చాలా అద్భుతమైన ఆత్మను గూర్చి ప్రపంచాన్ని ఆలోచింపచేసే ఉన్నతమైన మాటలు మాట్లాడినటువంటి ప్రాంతమే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం. ఆ ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రసంగాన్ని చేశారో ఆ తిబెరియ సముద్రానికి ఆనుకుని ఉన్న లేదా గలిలే సముద్రానికి ఆనుకుని ఉన్న ఆ కొండ ప్రాంతాన్ని మనం చూడటానికి వెళుతున్నాం. వేలాది మంది ప్రజలు ఆ క్రింది భాగంలో చుట్టూతా కూర్చొని ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పైన నిలువబడి అద్భుతంగా ప్రసంగించారు. ఇదిగో ఇదే ఆ కొండ ప్రాంతం మీరు చూస్తున్నారు. ఈ కొండ ప్రాంతం మీదనే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన ప్రసంగాన్ని చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం ఆ సందర్భాలను చూడొచ్చు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. ఈ విధంగా ప్రపంచానికి ఎన్నో అద్భుతమైన సంగతుల్ని మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేసినటువంటి కొండ. ఈ కొండ మీద ఒక అద్భుతమైన చర్చిని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ నుండి చూస్తే చుట్టూ అందమైన సముద్రం, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనకి కనబడుతూ ఉంటుంది. అనేక మంది
విదేశాల నుండి కూడా యాత్రికులు వచ్చి ఈ స్థలాలను సందర్శించి వెళుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు సంచారం చేసినటువంటి ప్రతి ప్రాంతం ఇప్పటికీ బైబిల్లో వ్రాయబడినట్టుగానే అదే కొలతలతో అదే భౌగోళిక ఆధారాలతో నేటికీ సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.